హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం సూగూర్ గ్రామంలో మంత్రాలయం ఏరియాలో ఉండడం జరిగింది. సో ఇక్కడ ఒక విజిట్లో భాగంగా మనం వీళ్ళింటికి రావడం జరిగిందనమాట. మీ పేరండి? నా పేరు దేవేంద్ర. దేవేంద్ర, ఏ ఊరిది? సూగూర్ గ్రామం. మీరు తమ్ముడా? నా పేరు హుసేన్ సార్. సూగూర్ హుసేన్. ఓకే, సూగూర్ గ్రామం. సో మనం ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళు ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఉత్తరంకి సంబంధించిన ఫేసింగ్ ఒకే స్థలంలో ఒకే ఇల్లు నిర్మాణం చేసుకొని సెంటర్లో గోడ పెట్టి రెండు పోర్షన్లుగా డివైడ్ చేసి అన్నదమ్ములు వేరువేరుగా ఉందామనే ఒక కాన్సెప్ట్ ఆలోచన చేసి వీళ్ళు గృహ నిర్మాణానికి సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండే ఒక సిద్ధాంతిని కలవడం జరిగింది. వాళ్ళు వీళ్ళకి ఏం చేశారంటే ఒక ప్లాన్ అనేది ఇచ్చారు. ఈ ప్లాన్ ఎట్లా ఉంది అంటే, ఈ టూ పోర్షన్స్కి సంబంధించి మూడు పిల్లర్లు, అంటే ఈశాన్యంలో పిల్లర్, ఉత్తర మధ్య భాగంలో పిల్లర్, వాయువ్యంలో పిల్లర్స్ ఇచ్చేసి కంప్లీట్గా సెంటర్ని బ్లాక్ చేసేసారు. ఈ ప్లాన్ ఎట్లా ఉందంటే ఒక్కసారి మీకు చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ ప్లాన్ ఎట్లా ఇచ్చారంటే, ఇది యాక్చువల్ ఉత్తరం, ఇది ఉత్తరం రోడ్. ఈ ఉత్తరం రోడ్కి సంబంధించినంత వరకు మీరు అబ్జర్వేషన్ చేస్తే, ఇక్కడ ఎంట్రన్స్, ఇది ఒక చిన్న హాల్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ కిచెన్. అంటే సింపుల్గా చెప్పాలంటే టూ బెడ్రూమ్స్, టూ టాయిలెట్స్, హాల్ అంటే ఎంట్రీ హాల్, మళ్ళీ మిడిల్ హాల్, మళ్ళీ కిచెన్. సో ఈ పోర్షన్స్ రెండుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఇందులో మీరు కనుక అబ్జర్వేషన్ చేస్తే, టోటల్ టూ పోర్షన్స్కి మిడిల్లో ఒకటే వాల్ కట్టారు. నేను గతంలో చాలా వీడియోస్లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఎప్పుడైతే నాలుగు గోడల లోపల బ్రహ్మస్థానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గోడలు రాకుండా మీరు ఖచ్చితంగా వాటిని ప్రొటెక్షన్ చేయాలి, కానీ ఇక్కడ గోడ కట్టడం అనేది ఒక్కటి కాదు. అతిపెద్ద దోషం ఏం చేశారంటే, బ్రహ్మస్థానంలోనే రెండు టాయిలెట్స్ డివైడ్ చేయడం జరిగింది. అయితే ఈ సూగూర్ గ్రామం మాత్రమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎమ్మిగనూరు, ఆధోని వీటన్నిటిలో కూడా గమనిస్తే కనుక, ఒకే స్థలంలో అన్నదమ్ముల డివైడింగ్ ఇదే విధంగా ఉంది. ఎప్పుడైతే ఈ సెంటర్ గోడలు కట్టడం జరుగుతుందో, అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఒక్కరు అభివృద్ధి అయ్యే అవకాశం కొన్ని సందర్భాలలో ఉంటుంది. మిగతా మొత్తం కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తే, ఒకరు కంప్లీట్ డౌన్ఫాల్ అవుతారు, ఒకరు అప్లోకి వెళ్ళిపోతారు, లేదా ఇద్దరూ సాధారణమైన జీవితం ఇట్లానే ఉండిపోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఇంకోటి, ఎప్పుడైతే నాభిస్థానంలో ఈ గోడను మీరు ఏర్పాటు చేసి ఇట్లాంటి టాయిలెట్స్ నిర్మాణాలు చేశారో, 100కి 100% ఈ ఇంటి లోపల కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశాలు, స్టమక్కి సంబంధించిన అవయవాలకు సంబంధించిన డ్యామేజ్ జరిగి ఆ ఇంట్లో వాళ్లకు ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ నేను గతంలో కూడా చాలా ఏరియాస్లో చూడడం జరిగింది. సో ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్లోని ఎంతోమందిని నేను సంప్రదించాను, వాళ్ళని అడిగాను, మా అందరికీ బాగానే ఉందండి, కానీ ఒకడు అభివృద్ధిలో ఉన్నాడు, ఒకడు నార్మల్గా ఉన్నాడు. కొన్ని ఇండ్ల వాళ్ళు సమాధానం ఇది ఇచ్చారు, కొన్ని ఇండ్ల వాళ్ళు ఒకరైతే చనిపోయారండి, ఇంకొకరే బతికి ఉన్నారు. ఇంకా కొన్ని ఇండ్లు ఇద్దరూ సాధారణమైన జీవితమే, రోజు కూలీల్లాగా బతుకుతున్నారు. ఈ విధమైనటువంటి జీవితాల కోసం కాదండి, మనం ఒక ఇల్లు కట్టి ఒక మంచి స్టేజ్లో వెళ్ళడానికి ఎప్పుడైనా ఆలోచన చేయండి. 100% రిజల్ట్ అన్నప్పుడు ఒక క్యూబికల్ స్పేస్ మొత్తంలో కూడా కేవలం 1% ఆక్యుపై చేసేది చాలా నంబర్ వన్గా ఉంటుంది. బ్రహ్మస్థానాన్ని డిస్టర్బ్ చేయకండి అంటే డైరెక్ట్ బ్రహ్మస్థానంలో టాయిలెటే ఇచ్చారు. సో ఈ విధంగా చేయడం అనేది చాలా పెద్ద తప్పండి. సో దీనికి కరెక్షన్ ఏమి ఇచ్చాను అనేది మీకు ఒక్కసారి టోటల్ హౌస్ వీడియో నేను చూపిస్తాను. చూపించిన తర్వాత నేను మీకు టోటల్ దీని యొక్క క్లారిఫికేషన్స్, ఈ కరెక్షన్స్ ఏమి ఇచ్చాను నేను చూపిస్తాను. ఒకసారి హౌస్ డిజైనింగ్ మొత్తం చూపిస్తాను. ఈ ఇల్లు స్టార్ట్ అయింది 2 ఇయర్స్ అయింది ఇప్పటికీ. సో కన్స్ట్రక్షన్ మెల్లిగా నడుస్తుంది, చాలా ఇబ్బందులతో నడుస్తుంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంట్లో వాళ్లకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కారణాల వల్ల మనల్ని ఇక్కడ పిలిపించడం జరిగింది. సో ఇక్కడ ఏముంది మనం చూద్దాం ఒకసారి. ఇది మనం ఉత్తరం ఫేసింగ్కి సంబంధించండి. ఇది
సో ప్రస్తుతానికైతే ఈ విధంగా బయట అవుట్స్కర్ట్స్లో ఉంది. ఇది ఉత్తరం రోడ్ కంప్లీట్గా, ఇది కంప్లీట్గా ఉత్తరం రోడ్. ఇది పడమర రోడ్, ఇది కంప్లీట్గా పడమర రోడ్ అన్నమాట. మనం ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్తున్నాం. నేను చూపించిన ప్లాన్ ప్రకారం అబ్జర్వేషన్ చేస్తే ఈశాన్యంలో ఒక పిల్లర్, మళ్ళీ ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉత్తరంలో ఒక పిల్లర్, వాయువ్యంలో ఒక పిల్లర్, కింద పార్కింగ్ కోసం లైట్గా ఇట్లా కట్ చేసేసారు. సో ఈ స్టెప్స్ అన్నకు, ఈ స్టెప్స్ తమ్ముడికి అన్నమాట. ఈ విధంగా దీన్ని డివైడ్ చేశారు. సో కంప్లీట్ స్ట్రక్చరల్ చూస్తే కనుక ఇది మొత్తం తూర్పు గోడ, ఇది దక్షిణం గోడ, ఇది బ్రహ్మస్థానంలోని గోడ, ఇది మొత్తం పడమరలోని గోడ. సో కంప్లీట్గా వీళ్ళు ఏం చేశారంటే ఇదిగోండి, బ్రహ్మస్థానంలో కంప్లీట్గా ఒక గోడ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇది సరిగ్గా బ్రహ్మస్థానం. సో ఈ ప్లేస్లోనే ఇప్పుడు టాయిలెట్స్ నిర్మాణం చేయడానికి మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఇక్కడ టాయిలెట్స్, ఇక్కడ టాయిలెట్స్. సో ఒకసారి ప్లాన్ ఇవ్వండి మళ్ళీ. సో ఒకసారి ప్లాన్ అబ్జర్వ్ చేయండి మీరు. కరెక్ట్ సెంటర్లో ఈ విధంగా గోడ నిర్మాణం చేశారు. సో ఇందులో మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇది ఒక పోర్షన్, ఇది కరెక్ట్ సెంటర్లో ఇట్లా గోడ నిర్మాణం చేసి బ్రహ్మస్థానంలో రెండు టాయిలెట్స్ ఇచ్చారు. మనం ఇప్పుడు దీనికి కరెక్షన్ ఏమిస్తున్నామంటే ఇక్కడి నుండి ఇదంతా ఒక పోర్షన్, ఇదంతా ఒక పోర్షన్గా చేస్తున్నాం. దాని తర్వాత ఈ గోడ ఏదైతే ఉందో ఈ ఇంటికి సంబంధించిన వాయువ్య గోడను ఇక్కడ కట్ చేసి, ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ సపరేట్ గోడను తీసుకుంటున్నాం. తీసుకొని ఇది సపరేట్ పోర్షన్, ఇది సపరేట్ పోర్షన్ మనం డివైడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఈ కరెక్షన్ వీళ్ళకు 100% రిజల్ట్ అనేది ఇస్తుంది. సో మీరు గమనించారు కదండి, ఈ విధంగా ఈ ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్లో అభివృద్ధి అనేది చాలా కష్టంగా మారుతుంది. సో 100% రిజల్ట్ ఎవరికైతే కావాలో ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ చూసిన మీకు మీరు ప్లాన్ సెట్ చేసుకునే నాలెడ్జ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ప్రస్తుతం ఏపీ తెలంగాణ కాకుండా ఎక్కడ మీరు అబ్జర్వేషన్ చేసినా కూడా ఈశాన్య ద్వారాల వాళ్ళు మాత్రమే రాణించడం అనేది జరుగుతుంది. ఎవరు? వాస్తు చెప్పేవాళ్ళు. ఈశాన్య ద్వారం అంటే ఇంకా దైవ ద్వారంగా భావించి చాలామంది ఈశాన్య ద్వారాలు పెడుతున్నారు. అసలు గతంలో ఒక 100-150 సంవత్సరాల ముందు మీరు గమనిస్తే కనుక అసలు ఈశాన్య ద్వారాలు ఉన్నాయా? మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. నేను చెప్పే ఏ పాయింట్ అయినా సరే వాస్తుశాస్త్రంలోని ఎనీ డెప్త్ పాయింట్, కొన్ని పుస్తకాలలో లభించని పాయింట్స్, మన పూర్వీకులు పాటించిన గ్రంథాలు ఏవైతే ఉంటావు వాటి నుంచి నేను చెప్పడం అనేది జరుగుతుంది. సో సాధారణంగా నేను చెప్పే పాయింట్స్ అనేవి సాధారణంగా మీకు ఎక్కడంటే అక్కడ దొరకవు. కేవలం పెద్ద పెద్ద సిద్ధాంతుల దగ్గర నుంచి, పెద్ద పెద్ద స్థపతుల దగ్గర నుంచి అనుభవపూర్వకంగా పుస్తకాలలో ఉన్న వాటిని అనుభవపూర్వకంగా వాళ్ళు అబ్జర్వేషన్ చేసిన తర్వాత అవి నాకు చెప్పడం జరిగింది. వాటిని నేను ఏపీ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ అందిద్దామనే ఒక ఆకాంక్షతో మీ అందరికీ నేను యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తున్నాను. చాలామంది కూడా లోకల్ సిద్ధాంతులు, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు అని నేను కొన్ని కామెంట్స్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే సరైన నాలెడ్జ్ లేకుండా ప్రజలందరినీ కష్టపెడుతున్నారా లేదా? మీరు అది ఆలోచన చేయండి. ఇప్పుడు వీళ్ళకి ఒక ప్లాన్ ఇచ్చారు. ఈ లోకల్ సిద్ధాంతి వచ్చేసేసి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే సిద్ధాంతులను వాళ్ళు పిలిపించారు, బ్రహ్మస్థానంలో గోడ పెట్టారు. ఈ గోడ పెట్టినప్పటి నుంచి 2 ఇయర్స్ నుంచి కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది.
అర్థమైందండి. స్టార్ట్ అయిన 2 మంత్స్ నుంచి అట్లనే ఆగిపోయింది. ఇక ఇటుకలు కదలవు, పని సాగదు, డబ్బులు ఆగిపోయినాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, అందరికీ సమస్యలు. సో ఈ విధమైనటువంటి ఈశాన్య ద్వారాలు కానీ సరైన నిర్ణయాలు కానీ ఎందుకు తీసుకోరంటే, ఎక్కడైతే మనకు తక్కువ ఖర్చులో ఒక ప్లాన్ వస్తుందో ఆ ప్లాన్ని మనం ఆశించి మనం ముందుకెళ్తాం. కానీ సరైనదా కాదా అనే నిర్ణయం తీసుకునే నాలెడ్జ్ కూడా మనకు లేకపోయింది. సో దయచేసి, ఇప్పటికైనా చాలామంది సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ పూర్తిగా చూడడం లేదు. అందరూ కూడా మన వీడియోస్ చూస్తే 100% మీకు మీరు ప్రతి విషయాన్ని తెలుసుకునే నాలెడ్జ్ అయితే మీరు ఖచ్చితంగా గెయిన్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు కూడా ఒక మాట చెప్తారు మీకు. చెప్పానండి, మీకు ఏం సమస్య వచ్చిందో అసలు స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఏంటిది మీ డాడీ మీ పేరెంట్స్కి కానీ తల్లిదండ్రులకు కానీ అసలు ఏమైంది, ఏం సమస్యలు వచ్చాయి? ఇక్కడ లోకల్ వాళ్ళు ఇచ్చిన ఆయన ప్రకారం మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాము. ఈ పునాది తోనప్పుడు ఉంటే మా నాన్నకు అనారోగ్యము, ఇంట్లో సమస్యలు, ఏది తొందరగా జరగడం లేదు. ఇంకా దీన్ని బట్టి అయితే ఒక చిన్న అబ్జర్వేషన్, పునాదియా ఈ మధ్యలో పిల్లర్స్ వేసి గోడ కట్టిన తర్వాత నుంచి సమస్య వచ్చింది. ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఒక్కసారి. మొత్తం అన్ని ఒకేసారి లేదు, ఒకేసారి లేపేసాం. సరే, ఓకే. ఒకేసారి లేపేసి గోడతో సార్ లేపుకుందాం. ఓకే. అయితే ఇక్కడ ఇంకోటి అండి ముఖ్యమైన విషయం మీరు గమనిస్తే, దీనికి సపరేట్ ఆయమంట, దీనికి సపరేట్ ఆయమంట, రెండు ఇళ్ళకి వేరే వేరే, రెండు ఇళ్ళకు వేరే వేరే ఆయము, ఒకటే గోడ. సో ఇక్కడ కరెక్ట్ ఈ టాయిలెట్స్ వీళ్ళ వంట, ఈ టాయిలెట్స్ వీళ్ళ వంట, బ్రహ్మస్థానంలో పెట్టి టోటల్ గోడ మాత్రం బయట ఒకటే, మధ్యలో గోడ డివైడ్ చేయడం వల్ల ఇది బ్రహ్మస్థానం కూడా కాదు, ఇది పడమర గోడ అని చెప్పి చెప్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ చెప్పండి. అప్పటి నుంచి సరిగ్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ మొదలు కావడం లేదు, అన్నీ ఆగిపోతున్నాయి. సార్ వీడియోలు చూసి మేము సార్ని కలవాలి, ఎట్లా అని పిలిపించాలనే ఉద్దేశంతో సార్ని కన్సల్ట్ చేసి పిలిపించుకున్నాము. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు ఏం చెప్పాను, ఏంటి చెప్పిన దాని ప్రకారం మధ్యలో గోడ పెట్టుకుంటే మీకు సొల్యూషన్ బాగుంటుంది అని 100% చెప్పేశాడు. దాని గురించి అట్లనే చేయాలని మేము నిర్ణయించుకున్నాము. రైట్, ఓకే. ఇది ఒకటి. అసలు ఎందుకు ఇట్లా గోడలు కట్టకూడదని ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చాను కదా, మీకు ఎంతవరకు అర్థమైంది? అంటే ఒకసారి మా ప్రేక్షకులకు ఎవరికైనా ఏమైనా పాయింట్ చెప్తామంటే కూడా చెప్పొచ్చు మీరు. ధైర్యంగా చెప్పాలి, భయపడేది ఏమీ లేదు. చెప్పో, మనము ఈశాన్య ద్వారాలకు సంబంధించి డిస్కస్ చేసాం కదండి, అసలు ఈశాన్య ద్వారాలు మీ పూర్వీకుల దాంట్లో కానీ ఎక్కడన్నా మీకు కనిపించాయా? లేదు సార్, పూర్వీకులంతా వచ్చేసి సెంటర్లోనే పెట్టేసిన. సెంటర్ ద్వారాలు ఉన్నాయి. 100 సంవత్సరాలు, 200 సంవత్సరాల ఇండ్లు కూడా నాకు ఇక్కడ కనిపించడం జరిగింది 200 సంవత్సరాల ముందు. చాలామంది ఒక ప్రశ్న నాకు వేస్తున్నారు, ఈశాన్య ద్వారాలు ఏ శాస్త్రంలో ఉన్నాయి? రైట్, ఈశాన్య ద్వారాలు ఏ శాస్త్రంలో లేకపోతే 200-300 సంవత్సరాల ముందు కట్టిన ఇండ్లకు ఈశాన్య ద్వారాలు కాకుండా సెంటర్ ద్వారాలు ఎట్లొచ్చాయి? మరి సెంటర్ ద్వారాలు కేవలం ఈ ఏరియాలో ఉన్నాయా? భారతదేశం మొత్తం తిరిగినా మీకు సెంటర్ ద్వారాలు కనిపిస్తున్నాయి. మరి ఏ కారణం, ఏ గ్రంథాల నుంచి దాన్ని తీసుకున్నారు, ఏ ఋషి మహాత్ములు చెప్పారు, ఏ సిద్ధాంతులు చెప్పారు, ఏ స్థిపతులు చెప్పారు? సో సెంటర్ ద్వారాలు ఉన్నవాళ్ళు ఎట్లా ఉన్నారండి మీ అబ్జర్వేషన్లో? పూర్వీకులంతా వచ్చేసి సెంటర్ ద్వారాలే ఉన్నాయి సార్. ఎట్లా ఉన్నారు వాళ్ళు? బాగున్నారు సార్ వాళ్ళు, ఆర్థికంగా అన్ని రకాల అభివృద్ధి. అయితే ఈశాన్య ద్వారాలకు సంబంధించి, సెంటర్ ద్వారాలకు సంబంధించి ఒక చిన్న రహస్యం చెప్తాను. రహస్యం ఏంటంటే, సెంటర్ ద్వారాలు ఉన్నవాళ్ళు ఊరిని శాసించడానికి, లేదంటే వాళ్ళు చెప్పింది అవతలాలు వినడానికి పవర్ఫుల్గా ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారు. న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక మాట గట్టిగా చెప్తే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది, అట్లా ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు పని చేస్తారు అట్లా. ఎప్పుడైతే ఈశాన్య ద్వారాలు వచ్చినాయో మీరు బానిస బతుకులు అయిపోతారు. సార్ ఏమన్నా నాకు చూడండి, సార్ ఏమన్నా జాబ్ ఉంటే చూడండి, అంటే ఈ బానిస జీవితానికి అలవాటు చేసిన దొంగనా కొడుకులే బ్రిటిష్ దొంగనా కొడుకులు. మన శాస్త్రాలు గ్రంథాలు మొత్తం వాళ్ళు తస్కరించారు. అర్థమైందా? ఈశాన్య ద్వారాలు తీసుకొచ్చింది వాడెవడో తీసుకొస్తే దాన్ని ఫాలో అయ్యేది మన వాళ్ళందరూ. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలలో సనాతన ధర్మంలో ఎక్కడ కూడా ఈశాన్య ద్వారాలకు చోటు లేదు. మరి చాలామంది అయితే యూట్యూబర్స్లు ఇంకా మిగతా ఛానల్స్ వాళ్ళు పుస్తకాలు రాశారు కదా, ఏ గ్రంథంలో ఉందో తీసి మా ముందు పెడితే మేము కూడా సంతోషిస్తాం. ఇప్పటికైనా మనం అట్లీస్ట్ సెంటర్ ద్వారాలు, మళ్ళీ సెంటర్ ద్వారాలకు ప్రయత్నం చేసి మనం కూడా మళ్ళీ టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఇప్పటి నుంచైనా కల్పించుకోవాలి.
అర్థమైందన్న పాయింట్? ఓకేనా అండి ప్రేక్షకులారా, అందరూ కూడా 100% రిజల్ట్ కావాలన్నప్పుడు శాస్త్ర నియమాల ప్రకారమే మీరు ముందుకు వెళ్ళండి, ఖచ్చితమైన రిజల్ట్ పొందండి. మనం మన ఊరి మొత్తంలో కూడా స్ట్రాంగ్ ఎనర్జెటిక్ హౌస్ మనమే నిర్మించి మనమే టాప్ పొజిషన్లో వెళ్ళాలి. ఓకేనా అండి? ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.